వ్యూవర్స్, ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కరోనా వైరస్ భారతదేశంలో కూడా క్రమంగా విస్తరించడంతో అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం మార్చి 5న అన్ని స్కూల్స్కి మార్చి 31 వరకు మూసివేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది ఏమో అనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా మార్చి 22న రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలంగాణ మొత్తం లాక్డౌన్లో ఉంటుందని ప్రకటించింది. అంటే దీని ఉద్దేశం ప్రకారం మార్చి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించినట్లయింది. అయితే కరోనా వైరస్ అన్ని రాష్ట్రాలకు క్రమంగా పాకుతూ ఉండడంతో మోడీ ప్రభుత్వం మార్చి 24న ఒక ప్రకటన చేసింది. లాక్డౌన్ దేశవ్యాప్తంగా అమల్లో ఉంటుందని, ఇది 21 రోజులు అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో మార్చి 31 వరకున్న లాక్డౌన్ క్రమంగా ఏప్రిల్ 14 వరకు పొడిగించబడింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యా సంవత్సరాన్ని యథావిధిగా కొనసాగిస్తారా, పరీక్షలు నిర్వహిస్తారా లేదా ప్రమోట్ చేస్తారా అన్న సందేహాలు నెలనెత్తుతున్నారు. ఈ సందేహాలకు తెరడించేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆయన జాతీయ మీడియాతో వెల్లడించారు. ఏప్రిల్ 14 తర్వాత విద్యా సంస్థల విధి విధానాలకు సంబంధించి నిర్ణయాలను వీడియో కాన్ఫరెన్స్లో చర్చిస్తామని చెప్పారు. ఆన్లైన్ ద్వారా విద్యా సంవత్సరాన్ని కొనసాగించడమా లేక స్కూళ్లకు ముందుగానే సెలవులు ప్రకటించడమా అన్నది ఆ విషయంలో చర్చిస్తామన్నారు. మరోవైపు సిబిఎస్ఈ అనుబంధ విద్యా సంస్థలు ఆన్లైన్ ద్వారా ఇప్పటికే కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాయి. అయితే ఢిల్లీ ప్రభుత్వం మినహాయించి మిగతా ఢిల్లీలో ప్రభుత్వ స్కూళ్ళ విద్యార్థులకు కూడా ఆన్లైన్ క్లాసులు బోధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు అవసరమైన ఏర్పాటు చేస్తోంది. ఖాన్ అకాడమీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇప్పటికే విద్యార్థులకు ల్యాప్టాప్ వంటి ఉచిత ఈ-లెర్నింగ్ మెటీరియల్స్ అందించేందుకు ముందుకొచ్చింది. వాటి ద్వారా విద్యార్థులకు ముఖ్యంగా మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులను బోధించాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యా సంవత్సరంపై లాక్డౌన్ ప్రభావం ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. లాక్డౌన్ కారణంగా విద్యా సంస్థలన్నీ మూతబడి హాస్టల్ విద్యార్థులు కూడా స్వస్థలాలకు వెళ్ళిపోయారు. ఒక్క భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నది. గతంలో పెద్ద నోట్ల రద్దు డిజిటల్ లావాదేవీలకు ఎలాగైతే అవకాశం కల్పించిందో ఇప్పుడు ఈ లాక్డౌన్ ఈ-లెర్నింగ్ అవకాశం కల్పిస్తోంది. చాలా వరకు విద్యా సంస్థలు ఆన్లైన్లో క్లాసులు బోధించేందుకు ఏర్పాటు చేస్తున్నాయి. దేశంలోని అగ్రశ్రేణి విద్యా సంస్థలైన ఐఐటి, జేఎన్టీయు, ఢిల్లీ యూనివర్సిటీ, నేతాజీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఇప్పటికే ఆన్లైన్ సబ్జెక్టులను బోధిస్తున్నాయి. లాక్డౌన్ కారణంగా విద్యా సంస్థలన్నీ మూతబడడంతో స్కూల్ విద్యార్థుల కోసం కేంద్ర మానవ వనరుల శాఖ పలు ఆన్లైన్ లెర్నింగ్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ ఛానల్ స్వయం ప్రభ ద్వారా టాటా స్కై, ఎయిర్టెల్ టీవీ వంటి డిటిహెచ్ నెట్వర్క్లో స్కూల్ సిలబస్ను అందుబాటులో ఉంచినట్టు వెల్లడించింది. ఇందులో రికార్డైన లెసన్స్తో పాటు లైవ్ సెషన్స్ కూడా ఉంటాయని పేర్కొంది. లైవ్ సెషన్స్లో విద్యార్థులు హెల్ప్ లైన్ ద్వారా ప్రశ్నలు అడిగేందుకు కూడా అవకాశం ఉంటుందని తెలిపింది. కాబట్టి విద్యార్థులు వాటిని ఉపయోగించుకొని ఇంటి వద్దే చదువుకోవాలని విజ్ఞప్తి చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ విద్యా సంస్థల బోర్డులకు దీనికి సంబంధించిన సర్కులు పంపించినట్టు వెల్లడించింది. అయితే ఏప్రిల్ 14 తర్వాత లాక్డౌన్ని పొడిగిస్తారా లేదు లాక్డౌన్ ఎత్తివేస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రధానమంత్రి అధ్యక్షతన మోడీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సలహాలను తీసుకున్నారు. అయితే ముఖ్యమంత్రుల ఉద్దేశం ప్రకారం లాక్డౌన్ పొడిగిస్తేనే బాగుంటుందని, ఇంకా పూర్తిగా వైరస్ కట్టడి కాలేదని వాళ్ళు ముఖ్యమంత్రులు సలహా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే శనివారం రోజు ఈరోజు ప్రధానమంత్రి అధ్యక్షతన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇందులో ఏప్రిల్ తర్వాత లాక్డౌన్ పొడిగించాలా లేదు ఎత్తివేయాలా అనేది ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు క్యాబినెట్ మీటింగ్ సమావేశం జరుగుతుంది. ఈ క్యాబినెట్ మీటింగ్లో సమావేశంలో కరోనాపై
జరుగుతున్నటువంటి ఒక యుద్ధంలో లాక్డౌన్ ఎత్తివేయాలా లేదు కొనసాగించాలా అనేది ఒక నిర్ణయానికి వస్తారు. ఈ రోజుతో ఎన్ని రోజులు లాక్డౌన్ ఇంకా కొనసాగుతుంది అనే విషయం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఎక్కువగా కేసులు ప్రబలుతున్న సందర్భంలో లాక్డౌన్ ఇంకా పొడిగిస్తేనే సమంజసంగా ఉంటుందని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.